మనుషుల్లోనే దేవుళ్ళు ఉన్నారన్నది సత్యం చేశారు ఇద్దరు. న్యూస్ ఇండియా టీవీ కథనానికి వారు చలించిపోయారు. చిట్టి తల్లి కోసం బయలుదేరారు. ఆ మధ్యలో జరిగింది చెబుతున్నాం, చూడండి. ఇప్పుడు ఇదే శాసిస్తుంది. ఆ అంతర్జాలమే ఆ చిన్నారికి మంచి భవిష్యత్తు కల్పించింది. న్యూస్ గ్రూప్ ఇదేదో టీవీ ఛానలో వెబ్సైటో కాదు. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక విషయాలపై అధ్యయనం చేస్తున్న వాట్సాప్ గ్రూప్. మూడేళ్ల క్రితం ముగ్గురితో ప్రారంభమైన ఈ గ్రూప్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని వేల మందికి చేరువైంది. రోజుకు వేల పోస్టులు సామాజిక విషయాలపై పంపుతుంది. అలాంటి గ్రూపే ఇప్పుడు ఆ చిట్టి తల్లికి ఆపద్ బంధువుగా నిలిచింది. న్యూస్ ఇండియా టీవీలో ప్రసారమైన కథనం ఆ గ్రూప్ సభ్యులకు చేరింది. వారి నుంచే ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ గురించి చెప్పడం కన్నా మనమే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రూప్ అడ్మిన్ షరీఫ్ మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. షరీఫ్ గారు, నమస్కారం అండి. మా కథనానికి మీ గ్రూప్ నుంచి వచ్చిన స్పందన ఏంటి? అది నేనెప్పుడు ఈ న్యూస్ ఇండియా ఫాలో అవుతూ ఉంటానండి. దాంట్లో వెబ్సైట్ లో కూడా వాళ్ళది ఒక యాప్ ఉంది. ఇది ఎప్పుడు ఫాలో అవుతూ దీనిలో వాళ్ళు పెట్టిన పోస్ట్ చూసి నాకు చాలా బాధేసి వెంటనే మా గ్రూప్స్ లో అన్నింటిలో ఫార్వర్డ్ చేశానండి. ఆ చేసిన దాన్ని మన ఎవరో పాప ఆయన చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు, ఏఆర్ఎస్ ఆయన సుధాకర్ గారని నాకు ఫోన్ చేసి వివరాలు అడిగారండి. ఎక్కడండి ఇది, తెనాల్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని. నేను వెంటనే మన న్యూస్ ఇండియా ఛానల్ వాళ్ళకి మెసేజ్ పెట్టానండి, దయచేసి ఇట్లా ఉందండి పరిస్థితి, ఫోన్ నెంబర్ ఇస్తారని. వాళ్ళు వెంటనే ఫోన్ నెంబర్ ఇచ్చారు. నేను అతనికి వెంటనే చెప్పానండి, ఇట్లా వీళ్ళతో మాట్లాడండి, మీరు న్యూస్ ఇండియా ఛానల్ వాళ్ళతో ముందుగా మాట్లాడి తర్వాత వీళ్ళతో కూడా మాట్లాడండి అని చెప్పి. అది అతను మాట్లాడాడు, దానికి అతను ముందుకు వచ్చాడు. దీనికి న్యూస్ ఇండియా ఛానల్ వాళ్ళకు కూడా అతను చాలా థ్యాంక్స్ చెప్పారండి. మీ గ్రూప్ ఎప్పుడు పెట్టారు, ఎలా ఆపరేట్ చేశారు? నేను 3 ఇయర్స్ నుంచి నడుపుతున్నానండి ఈ గ్రూప్. మా పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళ కోసం, ఎందుకంటే వీళ్ళు బందోబస్తు డ్యూటీల్లో వాటిలో ఉండి చాలా వరకు వీళ్ళకి దూరంగా వార్తాపత్రికలకి టీవీ ఛానల్స్ దూరంగా ఉంటారండి ఎక్కువ శాతం మంది. వాళ్ళ కోసం క్రియేట్ చేశాను. ఫస్ట్ మా ఆఫీస్ లో ఉన్న మా సూపరెంట్ గారు, అలాగే నా కొలీగ్ కరీముల్లా ఉన్నాడు, వీళ్ళిద్దరితో స్టార్ట్ అయిన ఇది 3 ఇయర్స్ నుంచి ఇప్పటికి 3 గ్రూపులు అయిందండి ఇది. దాదాపు అన్నింటిలో కూడా మెంబర్స్ ఉన్నారు. అదండి, థ్యాంక్ యూ షరీఫ్ గారు. షరీఫ్ గారు చెప్తున్నట్లు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆ పాపను దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు. శిశు సంక్షేమ శాఖ అధికారులను కలిశారు. దత్తత తీసుకునేందుకు అధికారులను కలిసేందుకు వెళ్లిన ఆ ఉద్యోగితో మాట్లాడదాం. సుధాకర్ గారు, నమస్కారం అండి. చిన్నారి విషయంపై మీ స్పందన ఏంటి? ఆ పాప నేను సామాజిక బాధ్యత చేస్తున్నాను, నాకు కూడానో పిల్లలు లేదు, అందువల్ల నేను తీసుకున్నామని చెప్పాననే ఉద్దేశంతో నేను ఉన్నానమ్మా. నేను ఆ పాప పోషణకి అన్ని మనమైతే కొంచెం బాగా చేస్తామన్న ఉద్దేశంతో మనం ఉన్నామమ్మా. అమ్మా నాకు పిల్లలు లేరు, ఆ పాపని నేనైతే తీసుకుని మంచి సంరక్షణ చేయగలిగాను అందుకని నేను చేస్తున్నానమ్మా. ఈ ఆ పాపకి గడ నాకు అది చూసి మీ న్యూస్ ఛానల్లో వచ్చిన ఇచ్చేసి నేను మంచి ముందు స్పందిద్దాము. మా పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలు తీసుకుంటే బాగుంటది అది ఇదని అన్నారు, కానీ కానీ నాకు ఆ పాపం తీసుకెళ్ళి తీసుకోవాలనిపించింది అమ్మా. మాట్లాడానమ్మా, నేను మేడం గారితో మాట్లాడాను. మాట్లాడితే ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోమన్నారు, దాని ప్రాసెస్ మీదే ఇప్పుడు రెడీ అవుతున్నానమ్మా నేను. థ్యాంక్ యూ సుధాకర్ గారు. ప్రపంచంలో ధనికులు ఉన్నారు, వారికన్నా అధికంగా పేదలే ఉన్నారు. ఇద్దరిలో వ్యత్యాసాలు ఉండొచ్చు, ఇద్దరు పీల్చే గాలి విడిచే శ్వాసలో మాత్రం చిన్నపాటి వ్యత్యాసం కూడా ఉండదు. మీలోనో మీ చుట్టుప్రక్కల వారిలోనో మంచి మనుషులు ఉంటారు, మనిషి రూపంలో కనిపించే దేవుళ్ళు ఉంటారు. అలాంటి దేవుళ్ళు కాస్త ఈ పాప వైపు చూడండి. గుండెలకు హత్తుకొని తల్లిదండ్రుల స్థానం కల్పించి అందమైన భవిష్యత్తు కల్పించండి.